ఇరాత్రి కాల సమయంలో 3 రోజులు దేవుడు నిన్ను వాడుకున్నాడు, నడిపించాడు. అనేక మంది పెద్దవారు వారి ముఖాంతరం ద్వారా దేవుడు విలువైన మాటలు నీకు అందించాడు. నీ హృదయాన్ని తాకేటట్టుగా దేవుడు మాట్లాడించాడు. మహానుభావులు ఎంతో మందిని దేవుడు నడిపించాడు. శక్తి వంచన లేకుండా వాడు వాక్యాన్ని అందించాడు. శక్తి వంచన లేకుండా వాక్యాన్ని అందించాడు. ఈ రాత్రైనా మానవ, ఈ రోజైనా మానవ, వాయిదాలు వేస్తావా రక్షణ? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని రాజుగారికి ఎదురు చెప్పి రాజుగారి దగ్గర నిలబడ్డారు. వారు అన్నట్టుగానే మా దేవుడు రక్షించకపోయినను మీ ప్రతి మంది నమస్కారం చేయమని సవాలు ఇస్తారు. కానీ దేవుడు అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చాడు, కొలిములో నుంచి బయటికి తీసుకొచ్చాడు, నిన్ను వేదం నుంచి బయటికి తీసుకొచ్చాడు, నిన్ను శ్రమం నుంచి బయటికి తీసుకొచ్చాడు, అపాయకరమైన పరిస్థితుల్లోంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞతగా జీవించాల్సిన అవసరత ఉన్నది. కృతజ్ఞత కలిగి జీవించాల్సిన అవసరత ఉంది. ఈరోజు నీ హృదయం దేవునికి, ఈ రాత్రి నీ హృదయం దేవునికి. యవనస్తుడా, యవనస్తుడా, నీ హృదయం దేవునికి. యవనస్తురాలా ఈరోజు, ఈ రాత్రి ఈ హృదయం దేవునికి. పాప జీవితం నుంచి బయటికి రా, శాపగార్థ జీవితం నుంచి బయటికి రా, అవిశ్వాస బ్రతుకుల నుంచి బయటికి రా, నామకార్థ క్రైస్తవత్వం నుంచి బయటికి రా. క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన విడుదలగా, ఆయన సొత్తుగా జీవించండి. దేవుడు మన వాక్యంలో జ్ఞాపకం చేసుకునేవాడు, శక్తి చేతనైన బలము చేతనే కాక నా ఆత్మతోనే ఇది జరుగును, నా ఆత్మతోనే జరిగిస్తానన్న దేవుడు